ఇటాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అనేది ఇప్పుడు రాష్ట్రానికి ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పిఠాపురం ఏమవుతుంది, ఎవరు గెలుస్తారు అనేటువంటి ప్రశ్నలతో చాలామంది ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. కొంతమంది గెలుస్తాడు పవన్ కళ్యాణ్ అని, కొంతమంది ఓడిపోతారని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ పిఠాపురంలో గెలిచేది మాత్రం పవన్ కళ్యాణే. దానికి మంచి ఒక కారణాన్ని మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఈ అనాలిసిస్ చూడండి, కమ్మ కాపు 30, జనసేన కాపు 30, రెండు కలిస్తే 60% అవుతాయి. మైనస్ రెడ్డి కాపు 30% తీసేస్తే 30% ఓట్స్తో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాడు. కాబట్టి ఎవరు కూడా పోటీలు వేసుకోవడము, ఆ తర్వాత డబ్బు పందాలు పెట్టడం, ఓడిపోవడము, తర్వాత బాధపడడము, ఇటువంటివన్నీ ఎందుకు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. ఇక్కడ మనం చూపించేటువంటి ఫార్ములానే పవన్ కళ్యాణ్ను గెలిపిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎన్డీఏ పార్టీ కూటమి, అంటే తెలుగుదేశం, జనసేన, భాజపా మూడు కూడా ఇదే పద్ధతిలోనే రాష్ట్రవ్యాప్తంగా గెలిచే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.